చైనా వాళ్ళకి మళ్ళీ వెర్రి పని ఒకటి చేయలేదు మనం. చైనా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సైన్యపు మమ్మల్ని చూస్తే మా దడుస్తారు, మా శక్తి చూడండి అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశారు వాళ్ళ ఎయిర్ ఫోర్స్. అదేమి ఏమిటి అనేది బయటపడింది, అది రెండు హాలీవుడ్ సినిమాల్లో ఉన్నటువంటి షాట్లు. అంటే వాళ్ళు అసలు 70ల తర్వాత యుద్ధమే చేసిన పాపాను వాళ్ళ 79 తర్వాత వియత్నాం తర్వాత, మరి దేన్ని పేల్చొస్తారు వాళ్ళు అంటే ఏం పేల్చలేదు. పేల్చినటువంటి రోజుల్లో ఈ వీడియోలు తీసింది లేదు పాపం. దాంతో ఏది చూపెట్టాలో తెలియక హాలీవుడ్ సినిమాల్లో చూపెట్టి యాట్ మాత వస్తే ఎట్ అవుతుందని చూపెట్టారు. అయితే భారత్ మాత్రం ఒరిజినల్ లెక్కలు చూపెట్టింది. ఏది ఈ ఎయిర్ ఫోర్స్ కాదు, మన ఆర్మీకి సంబంధించి లడాక్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం అప్రమత్తంగా ఉంటుందన్నటువంటి ఇష్యూకి సంబంధించి చైనా దళాలు ఎప్పుడు కనిపించినా గర్జించే శతఘ్నులతో కాపలా కాస్తున్నామన్నటువంటి దాన్ని ఎల్ఓసీలో ఎత్తైన ప్రదేశాల్లో T20 ట్యాంకులు బీఎంపీ వెహికల్స్తో జవాన్లు ఉన్న వీడియోని ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. అది చుమ్నార్ డెమ్చోక్ ప్రాంతం, ప్రపంచంలోనే బహుశా ఇదే ఎత్తైనటువంటి చోటని సైన్యం చెప్పింది. ఇన్ఫ్రాంట్రీ ఆర్టిలరీ హెవీ గన్స్తో అనితర దుర్భేద్య ప్రదేశంలో తాము ఉన్నామన్నది మేజర్ జనరల్ అరవింద్ కపూర్ విడుదల చేసినటువంటి వీడియోలో స్పష్టంగా చెప్పారు. వెంటనే మనోళ్ళు అంటారు అవన్నీ బయటికి తెలిసిపోతాయి కదా, ఇంకా ఎవరెస్ట్లో ఎత్తైనటువంటి శిఖరాలు, ఇక్కడ సైన్యం అత్యధిక ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు మనం చెప్తున్నటువంటి, అలాంటి శతఘ్నులు ఆ ప్రాంతాల దాకా మోహరించినటువంటి అత్యధిక ఎత్తైనటువంటి ప్రదేశం. రెండవది తెలిసి చైనా ఎందుకు చెప్పింది, ఎందుకు వీడియో రిలీజ్ చేసింది, కావాలని మనల్ని భయపెట్టడానికి, అరే మేము మీ పైన ఉన్నాంరా రండిరా బాబు అని చెప్పడానికి, మనం రెడీ అయ్యామనడానికి సాక్ష్యం ఇది.